మీ తెలుగుదేశం కార్యకర్తలను ఆ నాయకులు ఎప్పుడా మీ శాఖ చేసినా లేదు ఓకే ఏంటి ఏపీలో ఏపీలో వారాహికి ఏమన్నా అడ్డంకులు ఏమన్నా సృష్టిస్తారా మీ నాయకులు ఏదో ముఖ్య నాయకులు ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారట ఎవరు ఏ రైట్స్ ఉన్నాయి ఏ రకంగా దాన్ని అడ్డుకుంటారు అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు పాయింట్ నంబర్ 1 అయిపోయింది కదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ తర్వాత అయిపోయింది నంబర్ వచ్చేసింది దాంతో ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాంతో ఇంప్రాపర్ నంబర్ ప్లేట్స్ లేదంటే ఈ రకరకాలుగా సో ఏదో రకంగా అడ్డుకుంటారు ఇట్లాంటి ఉన్నాయి అనుకోండి అదే అదే ఏదో రకంగా అడ్డుకుంటారు నంబర్ ప్లేట్ సరిగ్గా లేదు లైట్ ఎగట్లేదు టైర్ 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 బొక్కులు ఉన్నాయి ఇంప్రాపర్ స్టీరింగ్ గేర్ ఉంది లైట్ సరిగ్గా ఎగటం లేదు ఇంప్రాపర్ బొక్కులు ఉన్నాయి మంత్రులు వాళ్ళ శాఖలు వాటి మీద కదండి పట్టు సంపాదించుకోవాలి మాట్లాడాలి అది 234 లేకపోతే 8384 దాని టోటల్ ఎంత ఇదంతా అవసరమా ఎందుకు అన్నసరి కదండి అది మీకే కదా ట్రోల్ అవుతుంది నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడే పరిస్థితి ఒక మంత్రులు పని ఏంటి ఏ నంబర్ ఏ నంబర్ ఏ ప్లేట్ వర్మ గారి సర్టిఫికెట్ లేదంటే ఇంకొక తెలుగుదేశం వాళ్ళ సర్టిఫికెట్ అంటలేదు ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్నారు రెండు సార్ ప్రజలు మాట్లాడే బాధ్యత ఎంతవైన మంత్రుల మీద చూడకుండా మాట్లాడండి మీడియా కదా మీడియా కదా మీరు మీడియా కదా చెప్పండి మీరు మీడియా కదా ముందు గొట్టం పెట్టి అడుగుతారు కదా క్వశ్చన్ అడిగినప్పుడు అడిగారా మంత్రిని అదే సార్ అడిగింది అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ వేరే అంశంలో పెట్టాడు ఆయన దీని మీద కదా పెట్టింది ఎప్పుడన్నా ఆ శాఖలకు సంబంధించి మీరు చూపిస్తాను కదా సార్ నేను చదువుతా ఒకసారి ఇవ్వండి మట్టి ఒక అరగంట నేను చదివిస్తా ఏ రోజు ఏ ప్రెస్ మీట్ పెట్టారు మీరు చదువుతారు అంటే ఎవరు చదువుతారు ఎవరు చూపిస్తారు ఎలా నవ్వుకుంటున్నారు ఎవరు నవ్వుకుంటారు ఎవరు ఎవరు కత్తలేదు అందరికి తెలుసు మరి మీరు మీరు పని లేకుండా వారాహి వచ్చింది ఆ పెద్ద వాహనం వచ్చింది దాని మీద సెక్యూరిటీ వచ్చింది మరి మీరు కావాలండి అది కావాలండి మీరు అడ్డుకుంటే కావాలి మీరు పట్టించుకోకపోతే అసలు వారాయి లేదు మీకు అర్థం కాదు మీరు ఎవరో పట్టించుకోకపోతే వారాయి పేరు రాదు ఆయన ఏదో రిలీజ్ చేసుకోవాలి వదిలేస్తే ఆయన ఇలా చేశాడు అలా చేశాడు అంటే దాని మీద డిబేట్ అవుతుంది ఎవరు చెప్పారు మీరే మీరు వారాహి రాగానే మీరు పెడతారు పెట్టినాక మాట్లాడాలి మీరే అడుగుతారు కదా వారాహిని చూసి మీరు భయపడిపోతున్నారా సరే ఒక విధంగా ఇప్పుడు వారాహి ఆంధ్రప్రదేశ్ లో ఆటంకాలు కలిగించే అవకాశం సార్ ముందు ఆయన యాత్ర ఎప్పుడు చేస్తాడు కనుక్కొని తర్వాత డిబేట్ పెట్టినప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఏ నామ్స్ ప్రకారం ఏ రకం మీరు చెప్పారు కదా సినిమా ట్రైలర్ వచ్చింది కదా పక్క రాష్ట్రంలో ట్రైలర్ రిలీజ్ చేశారు కదా మా రాష్ట్రంలో అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రిలీజ్ చేస్తారంటున్నారు కదా ఎప్పుడు రిలీజ్ చేస్తారు కనుక్కోండి అప్పుడు మాట్లాడదాం అంటే సినిమా చూడాలన్నది మీకు అయింది భలే ఉంటుంది కదా ఇట్లా కొద్దిగా వెరైటీగా ఉంటాయి కదా సినిమాలు ప్రసాద్ గారు ఆయన ఎక్కడికక్కడ బ్రేకులు పెట్టడానికి సర్వం సిద్ధం అవుతున్నది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రసాద్ గారు